అనేక రకాల ఊరుకోవచ్చు, ఊరుకున్నంత ఉత్తమం లేదు, ఓడుకున్నంత సుఖం కదా. ఎందుకు వచ్చిన గొడవ తెచ్చిపెట్టుకోవడం తదినం. ఇంకొక మాట అద్భుతమైనది, శంకరాచార్య చెప్పిన మాట అండి, సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో తప్ప, దానికి విరాట పర్వం పెద్ద ఉదాహరణ. పాండవులు అరణ్యవాసానికి బయలుదేరుతుంటే కుంతీదేవి సహదేవుని గురించి ఓ మాట చెబుతుంది, అదే సహదేవుని గురించి ద్రౌపదీదేవి ఇంకో మాట చెబుతుంది, అదే సహదేవుని గురించి ధర్మరాజు ఇంకో మాట చెబుతాడు. ఈ మూడు విరాట పర్వంలో పద్యాలు ఉంటే ఒక పద్యానికి ఒక పద్యానికి మధ్య పది పద్యాలు తేడా. చిక్కనగారు ఎంత గొప్పవాడు, ఎంత మనోవిశ్లేషణ. ఈ మూడు పద్యాలు భిన్నంగా ఉంటే ఓదాంతో కూడా సమానంగా ఉంటుంది. ఒకే సహదేవుని గురించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయం. ఒక వ్యక్తి గురించి తల్లి ఏం మాట్లాడుతుంది, భార్య ఏం మాట్లాడుతుంది, అన్నగారు ఏం మాట్లాడుతుంది. ఈ మూడు పద్యాలు మూడు రకాల భాషల్లో రాశాడు తిక్కన గారు. ఎంత గొప్ప కవి, మూడు భాషలు తెలుగుయే కానీ మూడు భాషలు చూపిస్తా. తల్లి అంటుంది అందరూ పెడుతుంటేట అరణ్యవాసానికి ఎడుతుంటే, ద్రౌపదిని పిలిచి సహదేవుని ఆవిడ చేతిలో పెట్టింది, ఇదేం విచిత్రం అంటే భార్యను భర్త చేతిలో పెడతారు కానీ భర్తను భార్య చేతిలో పెట్టి మా వాడిని జాగ్రత్త చూసుకుని చేతగాని వాడిని చెప్పడమే కానీ. ఆవిడ నవ్వు నవ్వింది, ఆవిడ ప్రేమ ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు. అందరి పట్ల ఉంది సహదేవుడు అంటే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, పైగా ఉన్నవాడు చిన్నవాడు కడసారవాడు, మా ఇంటికి ఎవరు వచ్చినా సరే మా అమ్మ ఏమైనా తెలుసా, నేను అందరిలో చివరివాడు, మా ఇంట్లో నేను చిన్నవాడు, అందుకే ఎవరన్నా వచ్చి మీ వాడు గొప్ప పండితుడండి, మీ వాడి వల్ల మేమంతా బాగున్నాం మంచి వాడు అంటే ఏమిటో వాడు తలకే వాడికి ఏం తెలుసు, వాడు తర్వాత పిల్లలేరండి. నా తర్వాత పిల్లలు లేకపోతే అది నా తప్పు ఎలా అవుతుంది, నీ తప్పు నీ మొగుడు తప్పు కానీ. నేను నవ్వుకునేవాడిని ఇవన్నీ వాళ్ళ పైగా ఒకసారి అడిగి ఆడితే అలాగే అనాలరా అమ్మ, ఐక్షణం తల్లిదండ్రులు పిల్లల్ని పొగడకూడదండి, ఎంత గొప్ప మాట చెప్పింది, తల్లిదండ్రులు పిల్లల్ని పొగడకూడదు చాలా తప్పు, వీలైనంత వరకు కాస్త ఇంకా బాగుపడి ఇంకా చూసుకో, పెద్దవాళ్ళని చూసి నేర్చుకో అని చెప్పాలి. మా వాడు చాలా గొప్ప పాట పాడతాడండి, మొన్న బాలమురళి గారు పాడుతుంటే తప్పట్టుకున్నావు నువ్వు, పట్టుకుని ఇప్పుడు నువ్వు గొప్పవాడమని చెప్పడం కోసం మహానుభావుడు తప్పు చేస్తామా, మనం చెప్పేస్తామండి ఇలాగే బలమురళి గారు బాగా మెచ్చుకుని నాకంటే గొప్పవాడు పోతా అందన్న అలాగే అంటారమ్మా పెద్దవాడు, నిజంగా అయ్యి చూడు ఎలా అప్పుడు ఆ మాట ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కబురు చెప్పు పిల్లల్ని ఎప్పుడూ కాస్త నేర్చుకోండి, ఇంకా నేర్చుకోండి, ఇంకా తిట్టక్కర్లేదు, ఇసుకలే నిరుత్సాహపరచక్కర్లేదు, చెప్పాలి ఇంకా నేర్చుకో. అంటే తల్లికి ఆ ప్రేమ అటువంటిది, వాడికి ఏం తెలియదు, వాడికి ఏం తెలియదు అమ్మా ఇప్పుడు అలాగే తల్లి మాట అలాగే. అందుకే అంటుంది కుంతీదేవి, కడు బసి బిడ్డ వీడు, ఆయనకి 40 ఏళ్ళండి ఒక కొడుకు, ఆ మొదటి మాట కడు పసి బిడ్డ వీడు ఒకటి కాదు అవునా నిరుగండు, ముందరయ్యడ ఒక పాటి రుంగడు, ఎద ఎంతయ్యో కోమలము ఎప్పుడైనా నేకుడు ఒక బిల్తు గాని తన కుందల ఆకటి ప్రతి రుంగడు, ఎప్పుడైనా నేకుడు ఒక బిల్తు గాని తన కుంగల ఆకటి ప్రతి రుంగడు, ఈ కొడుకుడు ఒక కుం మనము పొందెడు ద్రౌపది నింగని ఊరడిల్లెడు. ఎంత గొప్ప మనో విశ్లేషణ, చాలా పసిబిడ్డమ్మ 40 ఏళ్ళవాడు పసిబిడ్డేటమ్మా పచ్చి అబద్ధం, తల్లి ప్రేమ అంతే అబద్ధం అంటే సంసారంలో ఎప్పుడు సత్యం ముఖ్యం కాదు సరసం ముఖ్యం గుర్తుపెట్టుకోండి, కుండ బద్ర కొట్టే దీంట్లో బద్రైపోతాయి, ఉన్న విషయాన్ని సరసంగా భార్య కాని భర్త కాని సంతోషించేలా చెప్పాలి, ఆ మార్చి చెప్పే విధానం అందుకని సత్యం కుండ బద్ర నువ్వు బాగాలేవు అనవసరంగా నిన్ను చేసుకున్నా నేను చెప్పేస్తున్నా, ఇంకొకళ్ళు ఎలాగో దొరకరు మనం ఇక్కడ మొత్తం తిండి పాడేది ఏమీ లేకపోయినా సరే నిన్ను చేసుకోవడం నా అదృష్టం అని చూడండి తెలుసు. ఇప్పుడు మన కొత్త కాపురం వచ్చి కాపురానికి అవకాశం ఉందా లేదుగా మూసేసాం, ఒక మాట మెచ్చుకుంటే ఏం పోయి సంతోషిస్తారు, ఇది అబద్ధమా నిజమా అని తెలుసుకోవాలా, ఒక ముఖం మీద మాట్లాడు ముఖం మీద మాట్లాడకూడదు ఎప్పుడు రాక, స్త్రీతో వ్యవహారం స్త్రీ అంటే ప్రకృతి ప్రపంచం, సంసారపక్షంగా ఉండడం అంటే సరసంగా ఉండడం సత్యం చెప్పడం కాదు, ఆవిడ భావన అది కొడుకంతే కడు బసి బిడ్డ వీడు ఒకటి కాదు అవునా అని అడుగుడు, మా వాడికి ఏదైనా చెప్తే అవును కాదనడం కూడా తెలియదు సహదేవుడు నవ్వుకుంటాడు ఇలాగ, నోట్లో 4 గంటలు నువ్వు వెళ్ళి పెడితే కొరకలేడు అంత అమ్మాయి కూడా 40 ఏళ్ళు ఉన్నాయి కొడుకు పుట్టాడు ఏం మాట్లాడుతున్నావమ్మా, తల్లి ప్రేమ ముందర ఇచ్చాడు ఒక పాటేరం కూడా ఇది ఎంతకంటే అబద్ధం, ఇదివరకు ఎప్పుడు కష్టాలు పడలేదు పడకపోవడం వేడి యాక్షచక్రపురంలో బెసరెత్తుకోరా, అసలు పాండవులు సుఖపడింది ఎప్పుడండి అన్ని కష్టాలే అంటే తల్లి అంతే, మన జీవితంలో జరిగిపోయినవన్నీ తేలికగా ఉంటాయి, ఇప్పుడు వచ్చిన కష్టం కొత్తది గొప్పగా ఉంటుంది, ఎన్నో పడ్డం కానీ ఇది పడ్డం కష్టం ఏం లేదు వాటికంటే తేలికి, నువ్వు తీసుకోవడంలో ఉంది జీవితం, జీవితం ఎప్పుడు సంఘటనలను బట్టి ఉండదు సంఘటనలకు మనకి స్పందించే విధానాన్ని బట్టి హౌ యు రెస్పాండ్, అనేక అనేక సంఘటనలు జీవితంలో జరుగుతూనే ఉంటాయి నువ్వు ఎలా స్పందించావు అనేది ముఖ్యం, అంతేగాని ఈ సంఘటనలు బట్టి అంచనావే కా హౌ యు రెస్పాండ్, ఒకే సంఘటనకి ఇద్దరు భిన్నంగా స్పందించవచ్చు, ఇగో అదే ఉదాహరణ, ఒకే వ్యక్తి ఎప్పుడు
ఎప్పుడైనా నే కుటుంబకు పిలుతు గాని తనకున్న గాని ఆకటి కొడుతారు. ఇంకోటి ఎప్పుడైనా అన్నానికి రారా సహదేవ అన్నానికి రారా హోంవర్క్ అమ్మా హోంవర్క్ అమ్మా అంటాడు. నేను పిలవాలి తప్ప వాడికి అనందన 47 వాడికి అనందన తీరిపోవడం ఏంటండి అని ఈ కొడుకుంటి ఓకకున్న మనమో కొందరు ఇటువంటి కొడుకున్నారు. గురువు వెళ్ళారంటే అది వేరమ్మా వాడు పెద్ద నకులుడికి సహదేవుడికి తేడా ఏముందని పిచ్చి మాట కవర పిల్లవాడు. తల్లి ప్రేమ అంతే ఇంకా దానికి మనం వేరే విషయాలు తెలియవు. మా అబ్బాయి మా అబ్బాయి అంతే అమ్మాయి నిన్నగని ఓరడు ఇది గొప్ప మాట. ప్రతి అత్తగారు కోడలతో మాట్లాడవలసిన మాట. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ ద్రౌపది నువ్వు ఉన్నావు కాబట్టి నాకు ధైర్యంగా ఉంది బాగా చూసుకుంటావు బంగారంలో చూసుకుంటావు. ఏమిటో చెర చేసి నీ చేతిలో పెట్టవు యావో వాడేమైనా నీకు కాపీ రాదు నన్ను అనుమానించావు. నువ్వు చూసినా నాకు నీ కొడుకైతే నాకు మొగుడు నీకు నలుగురు కొడుకులు ఉండొచ్చు నాకు ఒకటే మొగుడు కదా బయటే కదా నేను చూసుకో నాకు తెలీదా అని అమ్మాయికి అనిపించదండి. పైగా పుట్టింట్లో బంధాలన్నీ తెలుసుకుని ఇక్కడికి వచ్చి మన ఇంట్లో ఉంటుంది ఆ ఇళ్ళకు ఒక నమ్మకం కలిగేలా చేయగలిగిన వ్యాఖ్యానాలు చేస్తే అలా మనకి వ్యవహారాలు తక్కువ వ్యాఖ్యానం ఇక్కడ కూర్చోవడం పుట్టింట్లో ఆ కూతురికి ఫోన్ చేయడం కూతురికి నీకు తెలుసు కదే వదిలి ఎలాంటిదో ఆవిడ వినపడు ముందు ఇక్కడ ఫుడ్ ఉండదు అక్కడ వెళ్ళవు ఇప్పుడు టికెట్ దొరకాలి ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మెచ్చుకోవాలి అక్కడ ఉన్నప్పుడు అక్కడ మెచ్చుకో అయిపోయింది ఎక్కడికక్కడే ఎక్కడ లక్ష గొడవలే ఇది గడుపుకుపోయే విధానం. ఇందులో బ్రహ్మ చెప్తారు తల్లికి మహాపురుషుడైన మహానుభావుడు శంకరాచార్యుని గురించి వాళ్ళ అమ్మగారిని రామానుజాచార్యుని గురించి వాళ్ళ అమ్మగారిని చెప్పంటే మా వాడికి ఏం తెలుసు అమ్మాయి చిన్నప్పుడు ఏమిటో పాలు తాగమంటే తాగేవాడు కదనే అంటారు. మరి లోకానికి అద్వైత అమృతం అనే పాలు తాగించిన వాడు ఆయనే కదా తల్లి. అలాగే ఇక్కడ వాడిన పదాలు చూడండి అన్ని అచ్చ తెలుగు పదాలు ఎక్కడ అర్థం కానమాట. సున్నితమైన భాష అంటే తల్లి హృదయం సున్నితం తల్లి భాష సున్నితం అది తిక్క. ఇప్పుడు చూడండి తర్వాత ఇంకో 10 పద్యాలు గడిచాక ద్రౌపది చెబుతోంది సహదేవుని గురించి భీముడితో మాట్లాడుతుంది ఒక సందర్భం అప్పుడు ఉంటుంది ఏమో అని అందరి గురించి చెబుతుంది ధర్మరాజు భీముడు అర్జునుడు అందరి గురించి చెప్పి ముఖ్యంగా అచ్చన్నవాడు సహదేవుడు మీ అమ్మగారు ఏం చెప్పారు అసలు నా భర్త సహదేవుడు ఎలాంటి వాడు ఆవిడ భాష చూడండి ఆవిడ భావాలు చూడండి ఆ రూపం అవికారము ఆ భుజబలం అత్యంత నిర్గర్భము ఆ స్వరత్వము దయారసానగతము ఆ శుంభ క్రియాజ్ఞానము ఆర్యారంభ ప్రతికూలవాద రహితము ఆ ఈగి సమాన విస్తారోదాత్తము మాద్రి భిన్న కొడుకు యతన్మాత్రుడే చూడగన్ చూడగన్ తప్పితే ఒక్క ముక్క అర్థమే దావు. ఎందుకని అర్థం కాని భాష అర్థాంగే వాడు తల్లి భాష పూర్తిగా అర్థమవుతుంది లోపలే ఉండదు ప్రేమ. ఇక్కడ చాలా ఉన్నాయి వ్యవహారం ఇక్కడ అట్టు ఇటు ఉండదు అట్టు తిరగేయడం కూడా అర్థం అవదు అర్థం కాదు కాబట్టి అర్థం కానీ అర్థమైతే పూర్ణంగా ఇక్కడ గారు అదే భాష చూడు ఆవిడకి ఏం కావాలో భర్తలో అవన్నీ ఉన్నాయని చెప్పిందమ్మా నాకు అర్థమై ఆ రూపం అవికారము భార్యకి భర్త అందంగా ఉండడం కావాలి ఉంది అవికారం అంటే అందంగా తల్లికి కొడుకు అందంతో నిమిత్తం లేదు కాకి పిల్ల కాకి ముద్దు మా వాడు మా అన్మధులు ఉంటుంది ఈయన మొత్తం శంకరేణ బొగ్గులో ఉండదు ఆవిడ మా అన్మధులు ఎందుకంటే ఆవిడ అలాగే ఉంది అంతే ఆ ప్రేమ అంతే భర్తలు అంటే ఏదో చేసుకున్నామండి మా డాడీ బలవంత పెట్టారు ఆవిడ అందరూ ఒప్పుకోదు అందంగా లేకపోతే అసలు అందుకని భార్య దగ్గర ఎప్పుడు భర్త అందంగా ఉండే ప్రయత్నమే చేయాలి మీద నెత్తి మీద ఏమీ లేకపోయినా దూకుంటూ ఉంటాం. నేను ఇంట్లో ఉంటే బీరువాలోంచి పంచి తీసినప్పుడు ఇలా వేలాడ తీసి ఇలా చూపుతా ముచ్చాలమ్మ కోడి పిల్లలు చూపించారు జాతరలో చూపిస్తా వాడు కోరికెత్తాడు ఓకే అంటుంది ఆవిడ అది కట్టేసుకుంటా ఎలాగో పంచి కట్టుకోవాలి ఆవిడ చెప్పింది కట్టుకుంటే పోలా ఇది మన ప్రిఫరెన్స్ దేనికి పనిలే అది కాదు పాపం వచ్చిన వాళ్ళు మా ఆయన నాకు చెప్పకుండా పంచి కూడా కట్టు నాకు నచ్చిందే కట్టు చాలా చిన్న విషయం అండి ఇది మనం పోయింది అహం పోయి చిన్న చిన్న చేసేస్తే అనుభవం మీరు పెద్ద పెద్ద విషయాల్లో మనం అనుమానించడం సౌకర్యం ఎక్కడ ఉన్నా సరే రోజు ఫోన్ చేస్తారు రోజు ఫోన్ చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నాం వాళ్ళకి తెలుసు మాయకున్నాడు బాబు నిజంగా కావాలి ఆవిడ నాలుగు రోజులు మర్చిపోతే ఇక్కడ మేము ఉన్నామనే గుర్తులేదు ఆ పని చేసేస్తే అయిపోయాయి అందుకే అందంగా ఉండడం కావాలి మా ఆయన చాలా అందమైన వాడు అందంగా లేపన చూస్తుందండి ఆ భుజబలం అత్యంత నిర్గర్వము మా ఆయన గొప్ప భుజబలం కలిగిన వాడు భార్య ఈ ధైర్యాన్ని ఈ పరాక్రమాన్ని హీరో ఇదాన్ని భర్త నుంచి ఆశిస్తుంది తల్లి మాట్లాడదు ఈ విషయం గురువురే ఎందుకు రాను దూసుకుపోతున్నావు పడుకుడు పోతారా అంత